bam 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 mande sambam bam 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 mande sambam jagadalambam mamavalambam bam 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 mande sambam asalu shiva ane maata vintene telise artham entante shivam ante shubham ani artham ikkada shivudu ante shubhaswarupudu pradhananga alage shiva shabdaniki aneka lotaina arthalu unnai shiva ante shuddham శివ అంటే శాంతం, శివ అంటే క్షేమం, శివ అంటే మోక్షం. ఇది ప్రధానమైన అర్థాలు నిఘంటుపరంగా మనం దొరికేది. శుభము, క్షేమము, శాంతము, శుద్ధము, మోక్షము, ఇన్ని ఒక్క శివ అనే నామానికి అర్థాలు. దీన్ని బట్టి శివుడు అంటే శుభస్వరూపుడు, క్షేమస్వరూపుడు, మంగళస్వరూపుడు, అదేవిధంగా శుద్ధమైన వాడు, శాంతమైన వాడు. అంతేగాని శివ అనగా రూపం కాదు, నామానికి అర్థం చూడండి ఎంత అద్భుతమైనటువంటి విషయాన్ని మనం చెప్తున్నాం. అందుకే శివ అంటే ఏ మాలిన్యము లేని శుద్ధమైన వాడు, ది ప్యూరెస్ట్ అని అర్థం. అటువంటి శుద్ధమైన శివతత్వం. అలా శివ అని శివతత్వం భావన చేస్తే ఏమొస్తుంది వారికి? ఇందులో చెప్పినవన్నీ వస్తాయి. ఇందులో ఏం చెప్పాడు? శుభం చెప్పాడు, క్షేమం చెప్పాడు, మంగళం చెప్పాడు, శాంతం చెప్పాడు, శుద్ధత చెప్పాడు. ఇవన్నీ ఇవ్వగలిగే శక్తి శివనామానికి ఉంది. అలాగే శివుడికి ఒక పేరే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. అసలు మన సనాతన ధర్మంలో శివుడని, బ్రహ్మ అని, విష్ణు అని, ఇంద్రుడని చాలా మంది దేవతలు ఉంటారు. ఇది సనాతన ధర్మంలో ఉంటారని చెప్పడానికి లేదు. వీళ్ళు ఎప్పుడు విశ్వంలో ఈ దేవతలు ఉంటారు. హిందువులు వాళ్ళని తపస్సుతో దర్శించారు. అంతేకాని హిందువులకు మాత్రమే ఎక్కువ దేవుళ్ళు అనుకుంటే అజ్ఞానం అండి. ఎక్కువ దేవుళ్ళు ఉన్నారు, మన హిందువులే తెలుసుకుని మనకు అందించారు. నిజానికి ఇందరి దేవుళ్ళు కనబడుతున్నా హిందూ మతంలో ఒక అందమైన భావం ఉంది. మన నిత్యం అనుభవంలో ఉన్న మాటలోంచి తీసుకుందాం. దేవతలు అని పేరు విన్నారు కానీ ఈశ్వరులు అని ఎప్పుడైనా బహువచనం విన్నారు మీరు? ఈశ్వరుడు అంటాం, దేవతలు అంటాం. దేవతలు బహువచనం, ఈశ్వరుడు ఏకవచనం. ఇది ఒక్కటి తెలుసుకుంటే మన సంస్కృతికి ఒకడే ఈశ్వరుడు. ఏకేశ్వర ఉపాసకులు హిందువులు, ఉన్నవాడు ఒకడే ఈశ్వరుడు. ఈశ్వరుడు ఒకడే అయినప్పటికీ కూడా ఈ అనంత విశ్వాన్ని ఒకేలా నడపడట్లేదు, అనేక విధాలుగా నడుపుతున్నాడు. ఇక్కడ నేను ఒక్కడే అయినా కాలి చెయ్యి, కాలు చెయ్యి, కన్ను ముక్కు వంటి వివిధ ఇంద్రియాలు లేవా? దేని శక్తి దానిదే. శక్తి బదలాయింపు కూడా జరగదు. ఏ ఇంద్రియ శక్తి దానిదే. నేను ఒక్కడినైనా నాకు అనేక శక్తులు ఉన్నట్టు ఈశ్వరుడు ఒక్కడైనా ఆయనకు అనేక శక్తులు ఉంటాయి. ఆ శక్తుల్నే దేవతలు అంటారు. ఈ శక్తులను ఎవడుకున్నాయో వాడు ఈశ్వరుడు అంటారు. ఇంత సులభంగా ఉంటుంది సనాతన ధర్మం. ఆ ఈశ్వరుడికి అనేక పేర్లు, అతను చేసే పనులు బట్టి, అతనుకున్న స్వభావం బట్టి. శివ అంటే అర్థం శుభం అన్నాం కదా, ఎవడికి అక్కర్లేదు చెప్పండి. అది శివుడు అంటే పట్టండి అన్నాడు ఒక ఆయన. అది వాడి కర్మ. దక్షుడికి కూడా పడలేదు, తలగిరిపోయింది. శివ అంటే శుభం, శుభం ఎవరికి అక్కర్లేదండి. శివ అంటే హిందువులు గాడ్ అంటే ఇతరులకు శుభం అక్కర్లేదా, క్షేమం అక్కర్లేదా? నామరూపాలతో ఆగిపోతే మతం, దాని అర్థం తెలుసుకుంటే తత్వం. కనుక నామరూపాల గురించి ఆలోచించినంతకాలం రిలీజన్, దాని యొక్క అర్థం తెలుసుకున్నారండి, ఇట్ విల్ బి ఫిలాసఫీ. మనం ఫిలాసఫికల్ జర్నీలోకి వెళ్ళాలి రిలీజన్ త్రూ. అయితే ఫిలాసఫీ ఉన్న రిలీజన్ మాత్రం హిందూ మతం మాత్రమే నేను గర్వంగా, ఆనందంగా, తృప్తిగా చెప్తున్నాను. నేను ఫిలాసఫీ ఉంది. ఇప్పుడు శివ అంటే శుభం, మంగళం, శుద్ధం, శాంతం. అసలు భగవంతుడికి ఈ లక్షణాలు ఉంటే ఇంకేమైనా ఉంటాయంటే, మన భగవంతుడు అనుకుంటే ఈ లక్షణాలు ఉన్నవాడు భగవంతుడు అవుతాడు. ఈ లక్షణాలు ఆయనకు ఉన్నాయి, మనకి ఇవి కావాలి అంతే కదా. శుద్ధం, శాంతం, శుభం, క్షేమం, ఇవన్నీ ఎంత బాగున్నాయి వినడానికి, వస్తే చాలు కదా. కనుక ఎవడికి శివం కావాలో వాడు శివుడిని పట్టుకోవాలి. శివ అనే మాట అంత విశేషమైన అర్థం ఉన్నది. కనుక నమశివాయలో మళ్ళీ మధ్యలో ఉంది శివ. మొత్తానికి వేదానికి హృదయం రుద్రమైతే, రుద్రానికి హృదయం అష్టమోనవాకమైతే, దానికి హృదయం నమశివ అయితే, దాని మధ్యలో శివుడు. అంటే వేదానికి ప్రాణుల్లా శివ అనే రెండు అక్షరాలు ఉన్నాయి. అక్కడ శివ అనే ఆ నామం ఎంత దివ్యమైనదో. శివుడు మనకు అర్థమైనా అర్థం కాకపోయినా శివనామం హాయిగా అనుకోగలం. అనుకుంటూ ఉంటే ఆ శివనామానికి అంత శక్తి ఉందంటే, శివనామం శక్తిని ఎవరు వర్ణించలేదయ్యా అని అక్కడ. అది అనంత శక్తి సంపన్నం. నేను కొన్నే చెప్పాను శివనామానికి అర్థాలు, ఇంకా చాలా చాలా ఉన్నాయి. ఇవన్నీ వైదిక సాహిత్యంలో అర్థాలు కూడా చెప్పాడు ఇక్కడ. అంటే నామానికి అంత శక్తి ఉంది, శివనామం అంత గొప్పది. ఒక మాట చెప్తాడు శివపురాణంలో, శివనామం తొలగించగలిగినన్ని పాపాలు ఏ మానవుడు చేయలేడు. నేను తెలుగులోనే చెప్పాను కానీ కొంచెం ఆలోచించండి ఏమి చెప్తున్నాడు. శివనామం తొలగించగలిగినన్ని పాపాలు ఏ మానవుడు చేయలేడు. అంటే మన బ్రతుకులో పొద్దుటి నుంచి రాత్రి వరకు కష్టపడి అలా పాపాలే చేస్తూ ఉన్నా, మనకి ఇచ్చిన ఆయుష్యంత పాపాలు చేసిన శివనామ క్షణంలో తగ్గబెట్టి ఇంకా ఉన్నాయా అని అడుగుతుంది. అంటే అర్థం సర్వపాపాలని దగ్ధం చేయగలిగిన శక్తి శివనామం.
ఈ మాట భాగవతంలో వస్తుంది, శివపురాణంలో కాదు, భాగవతంలో మాట. యద్యక్షరం నామ గిరీరితృణ సకృత్ ప్రసంగా అఘమాసు హంతి తత్ పవిత్ర కీర్తిం తమలంఘ్య శాసనం అని వర్ణించారు ఇక్కడ. ఇది భాగవతంలో చతుర్థ స్కంధంలో వస్తున్న మాట. యద్యక్షరం నామ రెండే అక్షరాలు అన్న పేరయ్యా, కష్టం లేదు శివ అంతే, దీర్ఘం లేదు, ఒత్తులు పెట్టి నోరు తిరగట్లేదండి అనాల్సిన అవసరం లేదు, చాలా సింపుల్ శివ అంతేట. గిరేరిత రుణాం సకృత్ ప్రసంగా మాట్లాడుతూ మాట్లాడుతూ మధ్య సందర్భంలో ఆవలింత వచ్చినప్పుడే శివ అన్నాం అనుకోండి, శివ అంటే చాలయ్యా, వాడు అప్పటి వరకు చేసిన పాపములను దగ్గర అంత పరమమంగళమైన శివనామం అని చెప్పబడుతుంది. పైగా శివుడు అలంఘ్య శాసన అంటే శివుడు ఒక ఆజ్ఞ వేస్తే అది ఎవరు దాటలేరు అంటాడు. ఆ శివ శాసనమే ప్రపంచం, ఈశ్వరుడు అంటే శాసించేవాడు, ఈశ్వరుడు ఒకడే, ఆయనే బ్రహ్మ, ఆయన విష్ణువు, ఆయన శివుడు. కానీ ఈశ్వర శబ్దం శివుడు వద్ద ఎక్కువ వాడుతూ ఉంటాం మనం, మహేశ్వర, సర్వేశ్వర, విశ్వేశ్వర, జగదీశ్వర ఇత్యాది నామాలు శివుడు మనకు కనబడుతూ ఉంటాయి కదా. ఆ ఈశ్వరుడు అంటే సర్వం శాసించేవాడు అది శివ అనే మాటకి ఉన్న విశేషమైన అర్థం ఏంటంటే సర్వం వశీకృతం యస్మాత్ తస్మాత్ శివ ఇతి స్మృత. సంస్కృత వ్యాకరణం ప్రకారంగా వశకాంతం శివస్మృత అని అర్థం చెప్పారు. అన్నీ ఎవడు వశంలో ఉంటాయో వాడు శివుడు అన్నట్టు. శివ తిరగవేయండి, వశీ 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 అంటే అన్నీ ఎవడు వశం చేసుకున్నాడో వాడు, అంటే అన్నీ ఎవడు కంట్రోల్లో ఉన్నాయో వాడు, ఎవడైతే శుద్ధము శాంతమైన పరమాత్మ చెప్పుకున్నామో వాడధీనంలో ఉంది ప్రపంచం అంతా. మన తెలుగులో మంచి సామెత ఉంది, శివుని ఆజ్ఞ లేనిదే నిత్యమైనా పుట్టదు, అలా అది శివశాసనం అంటే. అటువంటి సర్వము వశం చేసుకున్నవాడు శివుడు, అది శివశబ్దాన్ని మరొకర్థం తన వశమునందు ఉంచుకున్నవాడు అంతేకాదు. వశకాంతం శివస్మృత అంటే ఇచ్చాశక్తి కలిగిన వాడు, అంటే తన ఇచ్చతో ప్రపంచాన్ని నడుపుతాడు. ప్రపంచాన్ని నడిపేది శివేచ్ఛ, మన ఇచ్ఛ కాదు. ఏంటి ఎప్పుడు తూర్పు వైపోయినా సరదాగా పడమర వైపు ఉదయించు సూర్య అని మీరు చెప్పినా ఉదయించారు. ఇక్కడ సృష్టిలో ఒక శాసనం ఉంది, ఆ శాసనం ఎవరూ మార్చలేదు, శివశాసనం అంటారు దాన్ని ఇక్కడ. అది చేయమైనా ఉంటుందంటే ఒక శాసనం ఉంది, కళ్ళు చూస్తాయి అంతేగాని ఆ రోజుల్లో కళ్ళు చూసేయండి, ఈ రోజుల్లో వెరైటీ కళ్ళతో నడుద్దాం అనుకుంటే అవుతుందండి. ఎప్పుడైనా కొన్ని మారవండి, అది అలా ఉంటాయి. అదే ఈశ్వర శాసనం, ప్రకృతి శాసనం. ఈ శాసనం పెట్టినవాడు ఎవడ, యూనివర్సల్ లాస్ పెట్టినవాడు ఎవడు, ఆ శాసన శక్తి ఎవడదో ఒడిచుకుడు, వాడికి ఈశ్వరుడు పేరు. కానీ సర్వం వశీకృతం, సర్వమును తన అధీనంలో ఉంచుకుని నియమించేవాడే శివుడు. ఇంకొక అర్థం ఉంది శివశబ్దానికి, శేతే ఇది శివ. శేతే ఇది శివ అంటే ఉండువాడు అని అర్థం, ఎవర్ ఎగ్జిస్టెన్స్ ఇది అర్థం. ఉండువాడు శివుడు, శివశబ్దానికి అర్థం ఉండువాడు, ఎప్పుడు ఉంటాడు. మనం ఉన్నామా, ఉన్నాం. ఎప్పుడు, ఒకప్పుడు లేవు ఒకప్పుడు ఉండవు, ఎప్పుడు ప్రస్తుతానికి అంతే. కనుక మనల్ని ఉండిపోయేవాళ్ళు అంటారు, అని ఉండిపోయేవాడు అంటారు అది తెలియదు. ఇందాక చెప్పిన ఉదాహరణ తీసుకోవచ్చండి, కెరటాలు ఉండిపోతాయి సముద్రం ఉండిపోతుంది. కనుక అది ఎప్పుడు ఉంటాడు కనుక శేతే ఇతి శివ, ఉండువాడు అని అర్థం. ఇక్కడ శివశబ్దానికి ఎన్ని అందమైన అర్థాలు ఇక్కడ ఉన్నాయి. అంతేకాదు శివుడు అనగానే లయకాలు కూడా అంటాం మనం, ఇది ఒకటి బాగా తెలుసుకోవాలండి. పాశ్చాత్య దగ్గరికి వచ్చినప్పుడు మనం శివ అంటే గాడ్ ఆఫ్ డిస్ట్రక్షన్ అంటారు, ఎవరు చెప్పండి డిస్ట్రక్షన్ అని. లయం అంటే నాశనం అని ఎవరు చెప్పాడండి, మనం మనకు తెలియాలి కదా పదాలు అర్థం. సంహారం లయం ఈ రెండు శబ్దాలు వాడతారు కదా, లయం అంటే ఏంటో చూద్దాం ఎలా జరుగుతుందో సృష్టిలో. ఒక విత్తనం ఉంటుంది, విత్తనం మొలక అవుతుంది, మొలక మొక్క అవుతుంది, మొక్క మాను అవుతుంది కదా. ఇందులో విత్తన దశ మొలక దశగా మారిన విత్తనం ఏమైంది, నశించిపోయింది కదా, నశించిపోయిందా. పోనీ మనం చిన్నపిల్లలు యువకుడు అయ్యాం, అలా వృద్ధులు అవుతాం. చిన్నపిల్లలు బాలుడు కూడా చచ్చాడా, యువకుడుగా అయ్యాడు. అంటే ఎక్కడికి పోయింది బాల్యం, బాల్యం చచ్చిందని అనాలి కానీ చచ్చిందా, ఏమైంది ఇది ఆలోచించుకుంటున్నాడు. ఒక సైంటిఫిక్ అప్రోచ్ అది ఇదంతా. విత్తన దశ మొలక దశలో మెర్జ్ అయింది, ఇంకా లయమైంది. మొలక దశ మొక్క దశలో లయమైంది, మొక్క దశ మాను దశలో లయమవుతుంది, అది మరొక దశలో లయమవుతుంది, మరొక రూపం తీసుకుంటుంది. సృష్టిలో ఈ మార్పు అనేటువంటిది పరిణామం, ఒక దశ మరొక దశలో లయం అవ్వడం, ఇది ఎవరు చేయగలరు? ఖచ్చితంగా మీరు నేను చేయగలరు, అది గ్యారంటీ కదా. ఎవరు చేయగలరు? సృష్టి స్థితిలో ఎవరు చేస్తారు, వాడే చేస్తారు. ఇక్కడ ఇప్పుడు చెప్పండి, లయ వేరుగా సృష్టి వేరుగా నడుస్తుందా? ఏ తల్లి పిల్లాడంటే బుద్ధి వస్తుంది కానీ నువ్వు బ్రతుకంతా ఇలాగే ఉండి మళ్ళీ దీవించు, ఆ పిల్లాడు ఎదగాలి, ఎదగాలంటే బాల్యం పోవాలి,
గమనం రావాలి. పడితే కాదు కదా, అది సృష్టి అంతా ప్రతి క్షణం ప్రతి చోట మీరు ఇది గమనించండి. ఇక్కడ కనుక స్థితి లయ కలిసి వెళ్తున్నాయా లేదా చెప్పండి. స్థితి వేరు లయ వేరా? లయ లేకపోతే స్థితి లేదు, స్టాగ్నెంట్ ఆగిపోతుంది, స్తంభించిపోతుంది. కనుక సృష్టి స్థితి లయ కలిసి పెడుతున్నాయా లేదా? స్థితి కారకుడు ఏమంటారు హిందువులు? విష్ణు. లయకారకుడు ఏమంటారు? ఇప్పుడు రెండు విడివిడిగా ఉన్నాయా కలిసి ఉన్నాయా? శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ అంటే ఇది అర్థం అండి. ఇలా ఆలోచించారు మనం, శివుడు అనుకో ఒక దేవుడు, విష్ణు అనుకో ఒక దేవుడు, ఈయనకి ఇది ఇష్టం ఆయనకి అది ఇష్టం. మొదట్లో అలా వెళ్తాం, దాని తర్వాత అర్థం చేసుకోవాలి పదాలకు అర్థం. ఇప్పుడు లయ కారకుడు అంటే అర్థం లేదు కదా. ఇప్పుడు లయ జరుగుతుందా లేదా? జరుగుతుంది, జరగాలి కూడా. ప్రవచన ప్రారంభం ఎంత ఎక్సైట్మెంట్తో ఉంటుందో ముగించకపోతే అంత బాధకపోయింది. ఒక్కసారి ప్రవచన పూర్తవగానే బలి చెప్పలు కొడతారు, ఎందుకంటే అమ్మాయి అయిపోయింది కనుక. ప్రతిదానికి ఒక ముగింపు ఉంటారు కదా. ముగింపు అంటే ఏమిటి? ఒకరు మిమ్మల్ని భోజనానికి పిలిచారు, ఆవిడ ఎప్పుడు స్టవ్ మీద వంట పెట్టింది, ఇంకా ఇప్పుడు పెట్టిందా? కానీ పెట్టిన తర్వాత కబుర్లు ఆడుతుంటా కానీ దృష్టి అక్కడ ఉంటుంది. అంటే అవన్నీ పెట్టడం సృష్టి, వంట కొనసాగించిన స్థితి. ఎప్పటికైనా పూర్తి అవుతుంది లేదా? పూర్తి అవ్వాలా లేదా చెప్పండి. తర్వాత కంచాలను వేసి మనం పూర్తి చేస్తాం. ఇక్కడ పూర్తి అయిపోయింది. పూర్తి అవ్వడం అంటే ఏంటి? కంప్లీట్నెస్. కానీ డిస్ట్రక్షన్ అనకూడదు, గాడ్ ఆఫ్ కంప్లీట్నెస్ గురించి మనం చెప్పాలండి. శివతత్వం అంటే ఇది పరిపూర్ణం, దీన్ని సమాప్తం అంటాం. సమాప్తం అంటే ది ఎండ్ అంటాం, సమాప్తం అంటే క్లోజ్. సమాప్త శబ్దానికి అర్థం సమ్యక్ ఆప్తం, ఇది సమాప్తం, సంపూర్ణంగా పొందే అర్థం. కానీ సంపూర్ణం ఎప్పుడవుతుంది? దాని ఫలదశలో అవుతుంది. కానీ ప్రతిదానికి సంపూర్ణ దశ కావాలి. ఈ సంపూర్ణ దశ ఎవడిదో అతను శివుడు. అందరికి ఏం కావాలి? సంపూర్ణ దశ కావాలి కదా. అది విశేషమైన అవసరం అంట. కనుక ప్రారంభించడం సృష్టి, కొనసాగించిన స్థితి, పూర్ణమవడం లయ. కనుక ఇప్పుడు స్థితి లయ వేరు వేరుగా లేదు, ఇప్పుడు కొనసాగుతుంటాయి. కానీ శివుడు అనగా సంపూర్తిని చెయ్యివాడు, పూర్ణము చెయ్యివాడు, ఇది అర్థం. ఇది తెలుసుకోక శివుడు అంటే క్రూరమని ఘోరమని రకరకాల భావాలు మనకు వచ్చేస్తుంటాయి. ఇప్పుడు శివశబ్దం లయకారకుడు అంటే అర్థమైంది కదా.